ओम नमः शिवाय अंदर के नमस्कार अंडी मन यूट्यूब चैनल एनो एस्ट्रोलॉजिकल रेमेडीज चेप्पुकुंटुन्नामु वाटिलो भागंगा निंभ वृक्षं पूज चेयडं वल्ल एलांटि फलं लभिस्तुंदि अन्न अंशान्नि मनं ई रोज तेलुसुकुंदामु अयिते मोट्टमोदटिसारिगा మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఒక అప్డేట్స్ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే ఒక ఆస్ట్రోలాజికల్ రెమెడీస్ ఇలాగే ఉంటాయి. ప్రతి వీడియో కూడా మీకు ఎంతగానో మీ సమస్యలకి ఒక ఉపశమనంలాగా, ఒక దారి దీపంలాగా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాంటి ఒక వీడియోలే ఉంటాయి మా ఛానల్లోని. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు అటువంటి వాటిల్లోనే చక్కగా మీ జాతకరైతే ఎలాంటి ఒక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మమ్మల్ని కలవచ్చు అన్నమాట. ఈరోజు మనం నింబ వృక్షం గురించి చెప్పుకుంటా ఉన్నాం. అటువంటి వాటిల్లోని నింబ వృక్షం అంటే అసలు ఏంటంటే, సంస్కృతంలో వేప చెట్టుని నింబ వృక్షం అంటారు. ఈ వృక్షాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మహామహిమాన్వితమైనటువంటి వృక్షాలు ఉంటాయి, కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి, కొన్ని ఎంతో పురాతనమైనటువంటి వృక్షాలు ఉంటాయి, కొన్ని సామాన్యమైనటువంటి వృక్షాలు ఉంటాయి. అటువంటి వాటిల్లో దేవతా వృక్షం ఏమిటి అన్నప్పుడు నింబ వృక్షం అంటే వేప చెట్టు. ఈ వేప చెట్టుని ప్రతి శుక్రవారం శుక్రవారం కూడా నమస్కారం కొద్దిగా ఆ కాండాన్ని కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టి వీలైతే ఒక కొబ్బరికాయ కొట్టి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవడం వల్ల సాక్షాత్తు అమ్మవారు దుర్గా అనుగ్రహం, పార్వతీదేవి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప విశిష్టమైనటువంటి శక్తి సామాన్య కూడుకున్నటువంటి ఈ వృక్షాన్ని పూజ చేయడం వల్ల ప్రధానంగా దుష్ట శక్తుల ఆవాహనం తగ్గుతుంది, అలాగే ఇంటిలో పీడనలు తగ్గుతూ ఉంటాయి, శారీరకమైనటువంటి పీడనలు తగ్గుతూ ఉంటాయి. అంత విశిష్టమైనటువంటి ఈ వృక్షాన్ని మార్నింగ్ టైంలో పూజ చేయాలి, శుక్రవారాన్ని పూజ చేసుకోవాలి. అలాగే ఏ రోజైనా పూజ చేయొచ్చు, మార్నింగ్ టైం పూజ చేయాలి. శుక్రవారం మరింత విశిష్టంగా ఫలం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీని ఫాలో చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ వృక్షాన్ని చక్కగా చిన్న చిన్న ఒక కుండీల్లో పెట్టి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, మరీ పెద్ద వృక్షాలు కాకుండా. అలాంటప్పుడు వీలైనంత వరకు దీన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి. వృక్షాలు చాలా శక్తివంతమైనటువంటి ఒక ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. వాటిని ఎంతో ఋషి మునులు, మన మహర్షులు ఎంతో ఎందరో కూడా కీర్తించబడ్డాయి. ఆ వృక్షాలు దేవత స్వరూపాలు, ప్రకృతి రూపాలు. అలాంటప్పుడు చక్కగా వీటిల్ని ఆయా వృక్షం, ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క ట్యాబ్లెట్లా పనిచేస్తూ ఉంటుంది మన సమస్యలకి. అలాంటప్పుడు చక్కగా పూజ చేయండి, శుభం కలుగుతుంది, మంచిదండి. శుభం భూయాత్.